కులము మతము అనే పిచ్చి ఏదైతే ఈరోజు భారతదేశం మొత్తం ఊగిపోతున్నదో నిన్న మొన్న నేను చూసినట్టు ఆ సోషల్ మీడియాలో ఏంది దరిద్రం నాకు అర్థం కాదు ఆ సోషల్ మీడియాలో రామనవమి శ్రీరామనవమి రోజు యాత్రది ఊరేగింపులు తీస్తాను ఇప్పుడు దేవునికి మొక్కాలంటే వీళ్ళు వచ్చినాకనే మొక్తున్నాం మనం ఇదివరకు దేవునికి మొక్కలేదా అందరం పోయినాం గుడికి పోయిన వాళ్ళమే నేను మొన్న వచ్చినప్పుడు ఎమ్లాడ గుడికి పోయినా రామప్ప గుడికి పిలిస్తే రామప్ప గుడికి పోయినా ఎల్లమ ఎల్లమ గుడికి రమ్మంటే ఎల్లమ గుడికి పోయినా పోయినా దండం పెట్టుకున్నా ఏదైనా ఉత్సవం జరుపుకుంటే పండుగ జరుపుకుంటే అందరం మొక్కుతాం కానీ ఇవాళ ఏంది పరిస్థితి ఊరేగింపులు తీస్తాను తీని నో ప్రాబ్లం కానీ మసీద్ ముంగటవై జెండాలు పెట్టి ఎగురుడు దుంకుడు వాళ్ళని రెచ్చగొట్టుడు కెలుకుడు ఏం పద్ధతి నాకు అర్థం కాదు పచ్చి బూతులు తిట్టుడు గిదా మనకు నేర్పింది దేవుడు ఏ దేవుడు చెప్పి ఆయన పేరు మీద కొట్లాడమని ఏ దేవుడు చెప్తున్నాడు కొట్లాడుకొని నా పేరు మీద అని గిది గీ మత పిచ్చి ఈ రకమైన వ్యవహారం ఏదైతే నడుస్తుందో ఒక దాని మీద కొట్లాడదాం బరాబర్ కొట్లాడదాం రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతున్నారు చూడు దాని మీద కొట్లాడదాం గవిటి మీద కొట్లాడదాం వచ్చే తరం పిల్లలన్నా ఈ కుల పిచ్చి మత పిచ్చి లేకుండా సమానమైన సమాజం అయితే అంబేద్కర్ కోరుకున్నాడో సమానత్వంతో కూడిన సమాజం కావాలని కోరుకున్నాడో అట్లాంటి సమాజం కోసం అందరం కష్టపడదాం నేను సునీత్ పేరు చెప్పిన నీకు ఇప్పుడే నా ఫ్రెండ్ అని వా సునీత్తో పాటు మాకు నిజాం కాలేజీలు ఇంకో దోస్తుండే వాని పేరు జాన్సన్ రాథోడ్ నేను మొన్న అమెరికా పోయినా పది రోజుల కిందట కాలిఫోర్నియాలో దిగితే వాడు నన్ను రిసీవ్ చేసుకున్నాడు అక్కడ లాస్ ఏంజలిస్లో రిసీవ్ చేసుకొని ఆడికెళ్ళి నన్ను వాని రేంజ్ రోవర్ కార్లా శాండియోగో అని ఇంకో ఊరు ఉంటుంది రెండున్నర గంటల దూరంలో ఆడిదాకా వాని కార్లో తీసుకుపోయింది కోరుట్ల నియోజకవర్గం పిల్లగాడు ఎస్టీ క్రిస్టియన్ నేను అడిగినా ఎట్లున్నారో జాన్సన్ అంటే బ్రహ్మాండంగా ఉన్నా వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా నేను నీతో పాటు చదువుకున్న కానీ ఇక్కడ నువ్వు అటు పెద్దోను రాజకీయంలో నేను ఇక్కడ పెద్దోనైనా రా అని చెప్పిండు ఒక గా సమాజం కావాలి ఒక ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓసీ అయినా బీసీ అయినా అందరికీ సమానమైన అవకాశాలు రావాలి ఆ దేవుడు తెలివి అందరికి ఇచ్చిండు తెలివి అందరికి ఉంది ఏమన్నా అబ్బస్త్తు కాదు తెలివి ఒక కులంలో ఉడితేనే వానికి తెలివి ఉంది ఇంకోళ్ళకి తెలివి లేదన్నది ఎక్కడేం లేదు అందరికీ ఈక్వల్ తెలివి ఉంది ఈక్వల్ దమ్ ఉంది దేవుడు అందరికీ అన్ని సమానంగానే ఇచ్చిండు అవకాశాలు ప్రా ప్రభుత్వాలు పాలకులు చక్కగా కల్పిస్తే కొట్లాడే ప్లాట్ఫామ్ తయారు చేస్తే బరాబర్ ఇవాళ నాకంటే మంచిగా మాట్లాడే సోదరులు ఎంతోమంది లక్షల సంఖ్యలో తయారవుతారు కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా గా సమాజం కావాలని మేము కోరుతున్నాం సరే ఎన్నికలు ప్రజలు ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి ఎవరికి అధికారం ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అది వాళ్ళ ఇష్టం ప్రజాస్వామ్యంలో ప్రజల దయాదక్షిణ్యకు అనుగుణంగా పాలకులు పనిచేయాలి నా విజ్ఞప్తి ఇక్కడ కూర్చున్న మిత్రులందరితో కూడా ఒకటి దయచేసి అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్ ఆశయాలకు మనం పునరంకితం అయ్యే విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని తమ ఆధీనంలో పెట్టుకొని ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థుల మీదికి వేట కుక్కల మాదిరిగా ఉసిగొలుపుతున్నారో దానికి వ్యతిరేకంగా కొట్లాడదాం ఈరోజు భారతదేశంలో మీరు అనుకుంటారేమో రేమో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నది కానీ నరేంద్ర మోడీదే నడుస్తాను ఒక గది నేను అనేది దాని మీద కొట్లాడదాము నేను కూడా అనేది